అదానీ అంబానీలకు మోడీ దోచి పెడుతున్నాడని నెత్తి మీద పావలా పెడితే 10 పైసలకు అమ్ముడుపోయి ప్రతి విధవా మాట్లాడుతున్నాడు. ఎక్కడ దోచి పెడుతున్నాడు? వాళ్ళు సమర్థమైన వ్యాపారవేత్తలు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు యువకులైనటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తున్నాడు. ఇవాళ ఆ అంబానీ చేసేటువంటి వ్యాపారం సామాన్యుడికి ఎంత ఉపయోగపడుతుందో ఒక్క వ్యాపారం ద్వారా చెప్తారు. జియో అనేటువంటి ఒక వ్యాపారం ద్వారా ఎంతమంది సామాన్యులకు ఉపయోగపడింది? మనం అదోరకు జియో రావడానికి ముందు ఎయిర్టెల్ కి వీటన్నిటికి ఎన్ని బిల్లులు కట్టాం? ఇవాళ ఎంత బిల్లులు కడుతున్నాం? ఆ రోజు మనము నెలకి 3000 కట్టేవాళ్ళం, ఇప్పుడు నెలకు 300 రూపాయలు కడుతున్నాం. డేటా వినియోగం ఎంత ఈజీగా వచ్చేసింది. ఆ డేటా వినియోగం రావటం వలన ఇవాళ ఊబర్ ఓలా లాంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి. దీని వలన స్వయం ఉపాధి పథకం కింద ఎంతమంది డ్రైవర్లు సొంత కార్లు కొనుక్కొని వాళ్ళు కార్లు నడుపుకుంటున్నారు. తద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. అంతేకాకుండా ఎంతమంది మెకానిక్లు పెరిగారు ఇన్ని కార్లు రోడ్ల మీదకి రావడం ద్వారా వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉపయోగపడ్డాయి. అదే కాదు, అదివరకు మనం పేమెంట్ కోసం వెళ్తే రూపాయి లేదు 2 రూపాయలు లేదు అనేటువంటి చిల్లర లేదని మనకు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ చాక్లెట్ పోయింది కదా, ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ద్వారా. అంతేకాదు ఆన్లైన్ క్లాసులు, మన కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి, వర్క్ ఫ్రం హోమ్లు, ఇవన్నీ దేని వలన? ఈ జియో డేటా వలన. ఈ ఎంత ముందు చూపుతోటి చేయటం వలన ఇది జరిగింది. ఇదంతా ఆలోచించండి, సామాన్యుడికి ఉపయోగపడే పని మాత్రమే మోడీ గారు చేస్తారు.